Hi everyone, welcome to RS Academy. This is Sunil. Students, video session manam CSE versus CSE specialization kosam maatladtham. Asala ee CSE and CSE specialization lo ye vidhanga subject variation untundi and toughness, subject toughness kosam and placements and salaries kosam manam maatladukundam. So chustunna vallalo mana channel inka evaru subscribe cheskopothe kachithanga subscribe cheskondi. Ee information evarikaithe necessity undo vaalla kachithanga share cheyandi and kinda comment section lo meek next elanti videos kavala kachithanga mention cheyandi. Maximum students adigina danni memu meek video roopamlo andichadaniki try chestam. అండ్ ఈ వీడియోలో కూడా మనం సిఎస్ఎస్ స్పెషలైజేషన్ ఎప్పుడు తీసుకుంటే కూడా రైట్ డెసిషన్, అసలు ఏ టైంలో ఆ డెసిషన్ తీసుకోవాలో డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్తే సిఎస్ఈ వర్సెస్ సిఎస్ఈ స్పెషలైజేషన్. సో మనకి ఏంటంటే ఇనీషియల్గా సిఎస్ఈకి బాగా ఇనీషియల్ డేస్ ఓన్లీ సిఎస్ఈ బ్రాంచ్ ఉండేది, దానికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు మనకి ఇవి మిగతా మెకానిక్స్ ట్రిబులీతో కంపారిజన్ చేసినప్పుడు. సో ఆ సిఎస్ఈ ఆ ఒక డిమాండ్ని ఖచ్చితంగా రీచ్ అవ్వడానికి ఏంటంటే ఐటీ బ్రాంచ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఐటీ బ్రాంచ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా సిఎస్ఈకి ఉన్న డిమాండ్ అలానే ఉంది. సో ఎక్కడ కూడా డౌన్ అవ్వలేదు. సో మనకి సాధారణంగా ఎంటెక్ లెవెల్లో సిఎస్ఈ స్పెషలైజేషన్ ఉంటాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లాంగ్వేజ్ కానీ, బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ, ఇలాంటివి మీరు 4 ఇయర్స్ సిఎస్ఈ చేసిన తర్వాత ఎంటెక్ పీజీ లెవెల్లో మీకు అప్పుడు స్పెషలైజేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఈ డిమాండ్ బేస్ చేసుకుని మీకు బీటెక్ లెవెల్లోనే ఆ స్పెషలైజేషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో సిఎస్ఈకి అండ్ సిఎస్ఈ స్పెషలైజేషన్లో సబ్జెక్ట్ ఏ విధంగా వేరియేషన్ ఉంటుంది అంటే సిఎస్ఈలో మనకి అన్ని సబ్జెక్ట్స్ బేసిక్గా బేసిక్ నాలెడ్జ్ ఇచ్చే విధంగా ఉంటుంది. సో మిషన్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ ఇచ్చే విధంగా ఉంటుంది. అదే సిఎస్ఈ మిషన్ లాంగ్వేజ్ స్పెషలైజేషన్ అనుకోండి, మిషన్ లాంగ్వేజ్ మీదనే మెయిన్గా ఉంటుంది. సో సబ్జెక్ట్ చాలా డెప్త్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇవంతా బేసిక్గా ఉంటుంది కాబట్టి సిఎస్ఈ మీరు కంఫర్ట్ లెవెల్లో ఫీల్ అవుతారు. అదే స్పెషలైజేషన్ కనుకోండి మీకు ప్యాషన్ ఉంటేనే, నేను బయో ఇన్ఫర్మేటిక్స్ వెళ్ళాలి, సైబర్ సెక్యూరిటీ అని నాకు ఇష్టం, అసలు సైబర్ సెక్యూరిటీలో ఏంటి అనే డీటెయిల్స్ తెలుసుకుని దాని మీద ప్యాషన్ ఉంటే అది వెళ్ళడానికి ఉండి మీకు కంఫర్ట్గా ఉంటుంది. అలా కాకపోతే టఫ్గా అనిపిస్తుంది, ఎందుకంటే మ్యాటర్ చాలా డెప్త్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీకు అప్పుడు ఏమవుతుంది బోర్డమో లేకపోతే టఫ్ ఫీలింగ్ ఉంటుంది. సో అలా కాకుండా మీరు ప్యాషన్తో వెళ్ళారనుకోండి బాగానే ఉంటుంది. సిఎస్ఈ ప్యాషన్తో వెళ్ళినా వెళ్ళకపోయినా కొంతవరకు కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ మీకు బేసిక్ లెవెల్లోనే అందించడం జరుగుతుంది. అంతా కూడా ప్రతి సబ్జెక్ట్ మీకు బయో ఇన్ఫర్మాటిక్స్ కోసము, సైబర్ సెక్యూరిటీ కోసం, మిషన్ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అల్గోరిథం, ఇలా అన్ని టాపిక్స్ మీద మినిమం నాలెడ్జ్ సిఎస్ఈలో అందించడం జరుగుతుంది కాబట్టి. సో ఎప్పుడు మీరు సిఎస్ఈ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్? సో మీరు 4 ఇయర్స్ బీటెక్ చదివిన తర్వాత, అసలు బీటెక్ అంటే ఏంటో మీకు అవగాహన వచ్చిన తర్వాత, ఆ తర్వాత మీరు ఏ స్పెషలైజేషన్ చేసుకోవాలన్న అవగాహన అప్పుడు వస్తే మీకు చాలా బాగుంటుంది. అలా కాకుండా బీటెక్ లెవెల్లోనే మీకు తెలియకుండా అరే ఏదో సైబర్ సెక్యూరిటీ వినడానికి ఫ్యాన్సీగా ఉంది, లేకపోతే బయో ఇన్ఫర్మాటిక్స్ వినడానికి పేరు బాగుంది అన్నట్టుగా జాయిన్ అయిపోయారు అనుకోండి, మీరు తర్వాత టఫ్గా అనిపించినా లేదా మీకు సబ్జెక్ట్ నచ్చకపోతే మీరు చేంజ్ చేసుకోవడానికి ఉండదు కదా. కాబట్టి మీకు సిఎస్ఈ సీట్ వచ్చేటట్టు ఉంటే కనుక సిఎస్ఈకి వెళ్తే బాగుంటుంది. అలా కాదు నాకు పర్టికులర్గా సైబర్ సెక్యూరిటీ మీదనో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీదనో, మిషన్ లాంగ్వేజ్ మీదనో నాకు చాలా ప్యాషన్ ఉంది అన్న ఫీలింగ్ ఉంటే మాత్రం దానికి వెళ్ళండి. అంతేకాని ఏంటో అవగాహన లేకుండా వెళ్తే మాత్రం మీకు నష్టపోతారు. సో మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ తరఫు సజెషన్ ఏంటంటే మీరు బీటెక్ తర్వాత అంటే ఈ 4 ఇయర్స్ మీరు బీటెక్ ఈ సెమిస్టర్ విధానాన్ని, ఈ ప్రాక్టికల్స్ని అంతా కూడా అవగాహన చేసుకుంటారు కాబట్టి అప్పుడు మీకు ఏం కావాలి, అసలు మీ ఇష్టం ఏంటి, మీకు దేని మీద అవగాహన ఉంది, మీకు ఎట్లాంటిదంటే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు, ఏ ఫీల్డ్లో సిఎస్ఈలో ఏ ఫీల్డ్లో వెళ్తే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు మీకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఆఫ్టర్ 4 ఇయర్స్ ఇప్పుడు స్టేజ్తో మీ కంపారిజన్ చేస్తే 4 ఇయర్స్ తర్వాత మీ మెచ్యూర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది, మీ సర్కిల్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు మీ సజెషన్స్ కానీ లేకపోతే మీ యొక్క ఆలోచన విధానం కానీ చాలా క్లారిటీ వస్తుంది, అప్పుడు మీరు రైట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. సో ఇప్పుడు ఏంటంటే అసలు బీటెక్ మీదనే మీకు సరిగ్గా అవగాహన లేదు, అప్పుడు మీరు ఇప్పుడు స్పెషలైజేషన్ మీద ఇప్పుడే డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ కాదు కదా. సో అలా కాదు, మీకు వెల్ విషెస్ ఉన్నారు, మంచి గైడెన్స్ చేసేవాళ్ళు ఉన్నారు. సో మీరు వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకుని ఓకే నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంది, సైబర్ సెక్యూరిటీ భలే ఉంది, సో నేను సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటాను, లేదు మిషన్ లాంగ్వేజ్ భలే ఉంది నాకు ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అలాంటి ప్యాషన్ ఉంటే స్పెషలైజేషన్ తీసుకోండి. అంతేకాని ఊరికే మాత్రం స్పెషలైజేషన్లోకి ఎంటర్ అయ్యి మీరు మిస్టేక్ చేయకూడదు. ఇకపోతే మీకు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? సో సిఎస్ఈ ఉంటే సిఎస్ఈ తీసుకున్న వాళ్ళు
బయో ఇన్ఫర్మాటిక్స్ వాళ్ళు వచ్చినా, ఐఓటీ కోసం వచ్చినా, లేదా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లాంగ్వేజ్ వీళ్ళు ఎవరన్నా సరే సిఎస్సిని ప్రిఫర్ చేస్తారు. అదే కనుక మీరు స్పెషలైజేషన్ మిషన్ లాంగ్వేజ్ ఎంఎల్ మిషన్ లాంగ్వేజ్ స్టూడెంట్స్ కోసం వచ్చినప్పుడు మీరు మిగతావి అంత తక్కువ ప్రిఫర్ చేస్తారు. ప్రిఫర్ చేస్తారు కానీ తక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మిషన్ లాంగ్వేజ్ మీకు ప్లేస్మెంట్స్ కోసం వచ్చిన కంపెనీ. సో మిషన్ లాంగ్వేజ్ వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఫస్ట్. సెకండ్, సిఎస్సి వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. ఆ తర్వాత ఇంకా మిగతా బ్రాంచ్లో ఎవరికైనా బయో ఇన్ఫర్మాటిక్స్ వాళ్ళకి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఏదో కన్సిడర్ చేస్తారు, కానీ ఆ కన్సిడరేషన్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది ఇలాగ. సో ఎవరి కోసం వచ్చినా సరే సిఎస్సిని మాత్రం పిక్ చేసుకుంటారు. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కోసం వచ్చినా సిఎస్సిని పిక్ చేసుకుంటారు, కానీ ఈ మిషన్ లాంగ్వేజ్ వాళ్ళు, బయో ఇన్ఫర్మాటిక్స్ వాళ్ళు, డేటా సైన్స్ వాళ్ళని తక్కువ కన్సిడరేషన్ చేస్తారు. సో సిఎస్సి సిఎస్సి స్పెషలైజేషన్లో ఒకవేళ స్పెషలైజేషన్ చేసి అదే స్పెషలైజేషన్లో మీరు జాయిన్ అయితే కనుక శాలరీ హై ఉంటుంది. సో మిషన్ లాంగ్వేజ్ స్పెషలైజేషన్ చేసి మిషన్ లాంగ్వేజ్ మీకు ప్లేస్మెంట్లో కనుక జాబ్ వస్తే కనుక మీ శాలరీస్ హైక్ ఉంటాయి. అలా కాకుండా మీరు ఒక బ్రాంచ్ చదివి ఇంకో బ్రాంచ్ అంటే మాత్రం శాలరీస్ తక్కువ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవడం కూడా కష్టమే. అది సిఎస్సి అనుకోండి, మినిమం గ్యారంటీ. సో మామూలుగా యావరేజ్ స్కేల్ వచ్చేసి మనకి 6 lakhs పర్ యానమ్ మీకు ప్యాకేజ్ ఉంటుంది. 25 lakhs దాకా ఎక్కువ మంది ఉంటారు, 1C దాకా కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మన ఇండియాలోనే చేసి 1C దాకా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో 6 lakhs నుంచి 25 lakhs దాకా అయితే మోస్ట్ కామన్గా నడిచే ప్యాకేజెస్. సో మీకు ఇలా రావాలంటే మాత్రం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. ప్రాక్టికల్ నాలెడ్జే మెయిన్ కన్సిడర్ చేస్తారు, థీరీ పార్ట్ కాదు. సో థీరీ పార్ట్ కాదు, థీరీ అంటే మనము ఇంతవరకు చేసే థీరీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇంటర్లో ప్రాక్టికల్కి అంత ఇంటర్ మనం అంత దాని ఏమంటారు వాల్యూ ఉండదు, ఏదో నేమ్స్టేక్ ప్రాక్టికల్స్ చేస్తారు. కానీ బీటెక్లో అలా కాదు, ప్రాక్టికల్స్కి చాలా ఇంపార్టెంట్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఎక్కువగా మీరు స్కోప్ చేస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. మీకు సెలెక్షన్ చేసుకోవాలన్నా ప్యాకేజెస్ ఇవ్వాలన్నా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేసుకోండి. సో ఇలా ప్యాకేజెస్ అన్నవి ఉంటాయి. సో మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ తరఫున మీకు సజెషన్ ఏంటంటే ఎంటెక్ లెవెల్లో మీరు స్పెషలైజేషన్ తీసుకుంటే బెస్ట్. లేదు అంటే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉండి అటు వెళ్తే బెస్ట్. ఎందుకు కూడా చెప్పాము, ఇప్పుడు మీకు అవగాహనలో తక్కువ ఉంటుంది, ఆఫ్టర్ 4 ఇయర్స్ మీకు అంత ఎక్స్పీరియన్స్ అవుతారు కాబట్టి సజెషన్స్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. అప్పుడు ఏదైతే మార్కెట్ బాగా ఉందో, అప్పుడు ఏదైతే డిమాండ్ ఉందో, మీకు ప్యాషన్, డిమాండ్ ప్లస్ ప్యాషన్ ఈ రెండు మీరు కలుపుకుని అప్పుడు సెలెక్ట్ చేసుకుంటే మీకు చాలా భవిష్యత్తు బాగుంటుంది. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఇన్స్టా త్రూ కాల్ చేయండి, మేము ఖచ్చితంగా మా వీళ్ళంత వరకు మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ ఎలాంటి టాపిక్స్ కావాలో ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి, మా వీళ్ళంత వరకు మీకు అవి అందించడానికి ట్రై చేస్తాం. సో చూసిన వాళ్ళు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.